వాడు ముత్తు భాష చెత్త నా కొడుకు, కుంటి నా కొడుకు. ఏమయ్యా వాడు తోక దాడిస్తున్నాడనే కదయ్యా వాడిని కుంటుండ చేసి గుడి ముందు కూర్చోబెట్టాం, ఇంకా తోక దాడిస్తున్నాడా? ఏ మజీద్, వాడెంతకాలం కుంటోడుగానైనా ఊళ్ళో తిరుగుతున్నాడు, ఈసారి నోరు ధరిస్తే మోగొండ కూడా చేస్తామని చెప్పరా కళి? ఇలా చూడు వినోద్, మీ తమ్ముడిని వాడితో ఫ్రెండ్షిప్ చేయదని చెప్పు, పాడైపోతాడు. కళి నా తమ్ముడికి నేను చెప్తాను, కానీ ఇప్పుడు వాడు దుఃఖంలో ఉన్నాడు. వాడికంటే నువ్వే ఎక్కువ దుఃఖపడుతున్నట్టున్నావంటి వినోద్. ఈ లోకంలో ఏ రోగం వచ్చినా మందుంది, దాన్ని కనిపెట్టి నయం చేయడానికి డాక్టర్లు ఉన్నారు. కానీ ఎవరికైనా దుఃఖం వస్తే వాడికి మందు వాడే కనిపెట్టుకోవాలి. మర్చిపోవాలరా, దేనినే మర్చిపోవాలి. జీవితంలో పైకి రావాలంటే మొట్టమొదటిసారిగా సాయం చేస్తాడు చూడు వాడినే మర్చిపోవాలి. విశ్వాసం ఉన్నదే కుక్క అంటారే, కానీ కుక్క ఎక్కడుంది? వీధి వీధిన వాడవాడిన కూడి కోసం తిరుగుతుంది దరిద్రంగా. మర్చిపోవాలరా, పక్కన పడుకుందానే మర్చిపోవాలి. నా భార్య గురించి చెప్తున్నా, కొంచెంసేపటికి ముందే చూసావుగా, చూసావుగా నా భార్యకి బిడ్డకి దినం పెట్టాను, చూసావుగా నా కంట్లో ఒక్క బొట్టు కన్నీరు రాకుండా నా కర్తవ్యం నిర్వర్తించాను, చూసావుగా చూసావుగా. ఈ కంట్లో చూడరా, ఈ కంట్లో చూడు, కొంచెమైనా తడుందా? లేదు. నా కళ్ళలోనే కాదురా, నా గుండెల్లోనే తడలేదు, ఉండను కూడదు. దుఃఖం అట దుఃఖం, ఏం మాయ రోగం రా అది, అది గుండెల్లోనే పూర్తి చేయాలి, కాల్ చేయాలి. ఆ ఇన్స్పెక్టర్ ప్రకాష్ నా కొడుక్కి అల్పాయుషులో పోవాలని పైన భాష రాసేడరా, అది నువ్వు తప్పించగలవా, నేను తప్పించగలనా? ఎవడూ తప్పించలేడరా, రాసేసాడే వాడు కూడా తప్పించలేడరా. లే వడరా. వినోద్, దిగులు పడుతున్నావా? మనం దిగులు పడి ఏం బీగుతాంరా, మన బతుకిలా అయ్యింది అని మన కన్న తల్లిదండ్రులు ఉంటే వాళ్ళు దిగులు పడాలి, మనం దిగులు పడకూడదు. ఎవడో అడ్డగాడి చస్తే వాడి గురించి దిగులు పడతావేంటి? బా, దిగులు మర్చిపోవడానికి మనిషి కనిపెట్టిన మందు ఉంది, బ్రాండీ బిస్కీ రమ్ము తిన్నాను, అందులో ఏదో కొట్టు, లేకపోతే అన్ని కలిపి కొట్టు, దిగులు రాదు, నిద్ర వస్తుంది. బా తిని పడుకో. సెంటిమెంట్ స్పాయిల్ ద పీపుల్. చంపేశాడు వాడి పెళ్ళాన్ని, వాడే కాల్ చంపేశాడు. పచ్చి దుర్మార్గుడు, పసిపిల్లని కూడా చూడకుండా పాపం కన్న కూతురును కూడా కలిపే చంపేశాడు. కూలి పని చేసేనా మా ఇద్దరిని పోషించవచ్చు కదా, ఎందుకు మీరు హంతకులుగా తయారయ్యారని ఒకే ఒక మాట అడిగింది మహా తల్లి. భలేపోయింది. ఇదంతా నీకెలా తెలుసు? కాళీ దగ్గరే నేను పనిచేసేవాడిని, వాడికి విశ్వాసం గల కుక్కలా ఉండేవాడిని, వాడు పెట్టే తిండి కోసం వాడు చెయ్యమన్నదల్లా చేసేవాడిని. పని మీద ఒకరోజు రామూర్తి దగ్గరికి నన్ను పంపించాడు. రామూర్తి ఎవరు? కాళిదాస్ తమ్ముడు. తమ్ముడా? సొంత తమ్ముడు కాదు, వృత్తిలో కాళీ అన్న అయితే రామూర్తి తమ్ముడు, కానీ వాడే వీడికి మొదటి శత్రువు. ఈ దేశంలో జరిగే తప్పులన్నీ మొత్తంగా వీళ్లే గుత్తకు తీసుకున్నారు. మత్తు మందుల తయారీ నుంచి అమ్మాయిల వ్యాపారం వరకు వీళ్ళ చేయని దుర్మార్గమే లేదు. నీలాంటి విశ్వాసపాత్రుడు నాకు కావాలి, నా దగ్గరకు వచ్చేయని రామూర్తి కట్టలు కట్టలు డబ్బు తెచ్చి నా చేతికిచ్చాడు. ఈ విషయం ఎలాగో కాళీ తెలిసిపోయింది. కుక్క కూడా కలవద, కానీ నేనే తప్పు చేయలేదు, నాకేమీ తెలియదు. రామూర్తి గారి దగ్గర డబ్బులు తీసుకుని కాల్ రిపేర్ చేయించు. ఏంటి, కొత్తగా వచ్చిన ఇన్స్పెక్టర్ చాలా స్ట్రిక్టా? స్ట్రిక్ట్ అంటే అలాగా 31వ తారీఖే మామూలు అడుగుతున్నాడా? ఇచ్చేయండి రా, లేదంటే ఇళ్ళకి 10 నెలల అడ్వాన్స్ ఒకేసారి ఇస్తాను చూడు. ఆ టైప్లో 10 నెలల మామూలు ఒకేసారి ఇచ్చేయండి రా. నెల చేస్తే వాళ్ళకి ఎందుకు రా బ్యాలెన్స్లు పెడతారు? హలో, నేను విజయ్ మాట్లాడుతున్నా. విషయం అంటే చెప్పు. ఇప్పుడే రావాలా? సరే, కాళీ తమ్ముడు రమ్మన్నాడు, వెళ్ళి మాట్లాడొస్తా. వినోద్, మీ తమ్ముడు వచ్చిన దగ్గర నుంచి నువ్వు తడబడుతున్నావు, స్టడీగా ఉండు. ఏయ్, నువ్వు ఇంకా లైన్లోనే ఉన్నావా? అవును, వినోద్కి ఓ రాంగ్ కాల్ వచ్చింది, అది కట్ చేసా. ఎందుకు అర్జెంట్ కనమన్నావు? నేను అమెరికా నుంచి వచ్చిన రోజు ప్రకాష్ని కలవడానికి వెళ్తా అన్నాను. ప్రకాష్ ఊళ్ళో లేడని అబద్ధం చెప్పావు. ఎందుకలా చెప్పావు? నీకు తెలుసు ప్రకాష్ నచ్చి